యేసు క్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు. పరిశుద్ధాత్మ అనే మాట పరిశుద్ధ గ్రంథంలో కొత్త నిబంధనలు మాత్రము 94 సార్లకు పైపడిగా రాయబడి ఉంది. పరిశుద్ధాత్మ దేవుడికి ఒక పేరు ఏంటంటే గ్రీక్లో పెర్సిలేటర్. పెర్సిలేటర్ అనే మాట వాస్తవానికి రోమా యొక్క సైనికులకు నాయకుడుగా ఉన్నవాడికి ఇవ్వబడిన మాట అన్నమాట. రోమా ప్రభుత్వంలో అనేక రకాల తలాలు ఉండేదన్నమాట. కొన్ని గ్రూప్ ఏమో శత్రువులను ఓడించడానికి బలంగా పోరాడే గ్రూపు, ఇంకొక గ్రూప్ ఏంటంటే వాళ్ళ దేశానికి కీడు జరగకుండా డిఫెన్స్ అన్నమాట. వాళ్ళ దేశం మీదకు శత్రువులు వచ్చి వారి దేశాన్ని పాడు చేయకుండా దేశాన్ని కాచే కాపాడే ఒక గ్రూప్ అన్నమాట. ఇది అన్ని దేశాల్లో ఉంటాయి, డిఫెన్స్ అఫెన్స్. శత్రువుల్ని లయపరిచే సైనికులు ఉంటారు, వారి దేశాన్ని భద్రపరిచే సైనికులు ఉంటారు. ఇది అన్ని దేశాల్లో ఉంటారు. కానీ రోమా ప్రభుత్వంలో ఒక ప్రత్యేకత ఏంటంటే మూడవది ఒక బ్యాచ్, ఒక మూడవది ఒక తలం ఉంటుంది. ఈ మూడవది సైనికులు, మూడవది రకాల సైనికులు ఏం చేస్తారంటే అది రోమా సైన్యానికి మాత్రమే ఉంటుందన్నమాట ఈ థర్డ్ రకాల సైన్యం. ఈ సైన్యం యొక్క పని ఏంటంటే ఈ సైన్యానికి ఒక నాయకుడు ఉంటాడు. ఈ యొక్క సైన్యంలో దాదాపు ఎంతమంది యుద్ధం చేసే సైనికులు ఉన్నారో వాళ్ళు సగం మంది ఉంటారు. ఉదాహరణకి ఒక్కొక్క బ్యాచ్లో 6,000 ఉంటారన్నమాట సైనికులు. ఈ 6,000 సైనికుల్లో 3,000 సైన్యం ఈ యొక్క పరిసిలేటర్ కింద వస్తారు. ఈ 3,000 సైన్యానికి, మూడవది రగాల ఈ యొక్క తలానికి, ఈ సైన్యానికి ఒక నాయకుడు ఉంటాడు. వీళ్ళు ఒక పని ఏంటంటే శత్రులతో వెళ్ళి యుద్ధం చేయటం కాదు, లేకపోతే వారి దేశాన్ని కాపాడే పని కూడా కాదు. వీళ్ళు పని అంతా ఏంటంటే వాళ్ళ దేశ సైనికుల్లో ఎవరైతే యుద్ధంలో నిలబడి దెబ్బలు తగులుతుందో, గాయాలు తగులుతుందో, వారిని లేవనెత్తటం, వారికి ట్రీట్మెంట్ ఇవ్వటం, వారిని ధైర్యపరచటం, వారిని బలపరచటం, వారిని ఉత్సాహపరచటం వీరు ఒక పని అన్నమాట. మొదటి బ్యాచ్ ఏమో శత్రుల మీద దాడి చేసే బ్యాచ్. రెండవది బ్యాచ్ ఏమో వాళ్ళ దేశం మీదకి రాకుండా, శత్రులు వాళ్ళ దేశం మీదకి రాకుండా వాళ్ళ దేశాన్ని భద్రపరిచే బ్యాచ్. మూడవది బ్యాచ్ ఏంటంటే ఎవరైతే యుద్ధానికి నిలబడుతున్నారో ఆ నిలబడిన సైనికుల యొక్క క్షేమాన్ని పట్టించుకోవటం, వారిని వెనకాల ఉండి బలపరచటం. అలా బలపరిచేసరికి దెబ్బతిన్న వాడు మరలా ఏం చేస్తాడంటే ధైర్యం తెచ్చుకొని బలము తెచ్చుకొని వారితో ఇంకా గాయాలు లెక్క చేయకుండా వాడు మరలా యుద్ధ కలంలో వెళ్ళి నిలబడతాడనమాట. దేవుడు నా మనకు స్తోత్రం చెప్పండి. అలాగా ధైర్యపరిచే, బలపరిచే, దెబ్బతిన్న వారిని ధైర్యపరిచే, బలపరిచే ఆ బ్యాచ్కి, ఆ బ్యాచ్లో ఉన్న నాయకుడుకు, ఆ బ్యాచ్లో ఉన్న వారందరికీ పేరేంటంటే పరిసిలేటర్ అన్నమాట. ఆదరణకర్త అనే మాటకు ఈ మాట వాడుతున్నారు, పరిసిలేటర్ అనే మాట వాడుతున్నారు. దేవుణ్ణి మనకు స్తోత్రం. అంటే ధైర్యపరిచేవాడు ఎవరెవరైతే యుద్ధంలో ఉన్నారో, ఎవరెవరైతే సాతానుతో పోరాడుతున్న యుద్ధంలో ఉన్నారో, మనల్ని ధైర్యపరిచేవాడు, మనల్ని బలపరిచేవాడు, మనల్ని కురిగిపోయినప్పుడు మనల్ని ఓదార్చేవాడు ఎవరంటే ప్రియ పరిశుద్ధాత్మ దేవుడు. ఆయనే మనకు ఆదరణకర్తగా ఉన్నాడు. మీకు తెలుసా, ప్రతి క్రైస్తవుడు యుద్ధ కాలంలో ఉన్నాడు. ఎఫెసీ పత్రిక 12:12 రాయబడి ఉంది, మనము శరీరములతో కాదు, రక్తముతో కాదు, శరీరముతో కాదు, అధిపతులతో, ఆకాశ మండలంలో ఉన్న దురాత్మ సైన్యముతో మనము పోరాడుతున్నామని పరిశుద్ధ గ్రంథములో రాయబడి ఉంది. హల్లెలూయా. ఈవెన్ యోహాను రాసిన మొదటి పత్రిక 3:8 రాయబడి ఉంది, దేవుని కుమారుడు సాతాన్ క్రియలను లయపరచడానికి వచ్చాడు. సాతాన్ ఒక క్రియలను లయపరచడానికి వచ్చాడు, కానీ
సాతాన్ని చంపడానికి రాలేదు మనుష్య కుమారుడు. దేవుని నామానికి స్తోత్ర చెప్పండి. సాతాను క్రియలను లయపరచడానికి మనుష్య కుమారుడు వచ్చాడు, కానీ చంపటానికి రాలేదు. ఇంకా ఆయనకు సమయం ఉంది కనుక ఆయన ఈ దినాల్లో మనతో పోరాడుతున్నాడు. దేవుని నామానికి స్తోత్రం చెప్పండి. కానీ ఈ పోరాటం చాలా సులువుగా జయించే పోరాటం, ఈ యుద్ధము సులువుగా జయించే పోరాటం. ఎందుకంటే వాడితో ఉన్నవాడు కంటే మనలో ఉన్నవాడు గొప్పవాడు. పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉన్నాడు, మన లోపట ఆయన వాసం చేస్తున్నాడు, మనలో ఆయన క్రియ చేస్తున్నాడు. అద్భుతమైన దేవుడుగా, ఆశ్చర్యకరమైన దేవుడుగా, ఆయన సమస్తాన్ని జయించిన వాడుగా మన అందరి జీవితంలో శక్తివంతంగా క్రియ చేస్తున్నాడు. దేవుడు ఇచ్చే సర్వాంగ కవచంలో, దేవుడు ఇచ్చే యుద్ధోపకరణాల్లో ఒక్క ఆయుధం ఏదంటే, స్పిరిచువల్ ఆయుధం ఏదంటే, ఆత్మ ఖడ్గం. పరిశుద్ధాత్మ దేవుడు ఒక ఖడ్గం లాంటి వాడు, వాడి గల రెండంచెల ఖడ్గం లాంటి వాడు. ఎటువంటి శక్తులైనా సరే, ఎటువంటి క్రియలైనా సరే, ఎటువంటి ప్రయోగాలైనా సరే లయపరచగలిగిన, దేవుని బిడ్డలారా బూడిద చేయగలిగిన శక్తిమంతుడు, సర్వోన్నతుడు, మహోన్నతుడు మనలో నివసిస్తున్న పరిశుద్ధాత్మ దేవుడు. పరిశుద్ధ గ్రంథంలో దేవుని యొక్క వాక్యం యొక్క గుణ లక్షణాలని, దేవుడు వాక్యంలో ఉన్న ప్రత్యేకతను ఎవరిలో కూడా మనం చూడగలుగుతామంటే పరిశుద్ధాత్మ దేవుడిలో కూడా చూడగలుగుతాం. దైవ వాక్యం చేసే కార్యాలను క్రియలను ఎవరు కూడా చేస్తున్నారంటే పరిశుద్ధాత్మ దేవుడు కూడా చేస్తున్నాడు. ఇందుకు దేవుడు అంటే ఎవరో, దేవుని యొక్క వాక్యం అంటే ఎవరో, రెండుకు ఒకే ఆన్సర్. బైబిల్ రాయబడి ఉంది గాడ్ ఈజ్ ఎ స్పిరిట్, దేవుడు ఆత్మయే ఉన్నాడు. హూ ఈజ్ గాడ్ అంటే గాడ్ ఈజ్ ఎ స్పిరిట్, ఆయన ఆత్మస్వరూపి అయిన దేవుడు. పరిశుద్ధాత్మలో మనం దేవుణ్ణి చూడగలుగుతాం. వాక్యమై వచ్చిన దేవుని బిడ్డలారా, వాక్యమై భూమిలో అరుదించిన క్రీస్తును కూడా ఎవరిలో చూడగలుగుతామంటే పరిశుద్ధాత్మలో మనం చూడగలుగుతాం. కాబట్టి కుమారుడైన యేసు క్రీస్తు దేవుని బిడ్డలారా, దేవుడే ఆత్మయ ఉన్నాడు. ఆ దేవుల్లో తండ్రిని యేసు క్రీస్తుని కూడా ఈ విధంగా మనం చూడగలుగుతాం. అదే సమయంలో వాక్యానికి వస్తే, వాక్యం ఎవరంటే ఆది యందు వాక్యం ఉండెను, వాక్యం దేవుని యొక్క ఉండెను, వాక్యమే దేవుడై ఉండెను. దేవుని నామానికి స్తోత్రం చెప్పండి. వాక్యం ఒక వ్యక్తిని ఏం చేస్తుంటే, జీవింపచేస్తాయి. యేసుక్రీస్తు వారు చెప్పారు వాక్యం ఒక వ్యక్తిని జీవింపచేస్తాయి. ఎబ్రీ పత్రిక 4:12 రాయబడి ఉంది, వాక్యం ఒక వ్యక్తిని జీవింపచేస్తాయి. అసలు పరిశుద్ధాత్మ దేవుని యొక్క పని కూడా ఏంటంటే ఒక వ్యక్తిని జీవింపచేయటం. హల్లెలూయా. రోమా పత్రిక 8:11 రాయబడి ఉంది, మృతులో నుండి క్రీస్తు యేసును లేపిన ఆత్మ సావుకు లోనైన మీ శరీరాన్ని కూడా జీవింపచేయను, జీవింపచేసాను. వాక్యం జీవింపచేస్తుంది, పరిశుద్ధాత్మ కూడా ఏం చేస్తున్నాడంటే జీవింపచేస్తున్నాడు. పరిశుద్ధ గ్రంథంలో వాక్యాన్ని బైబుల్ దేనికి గుర్తుగా చెప్తుందంటే ఖడ్గానికి గుర్తుగా చెప్తుంది. ఎఫెసీ పత్రిక 4:12 చదివితే దేవుని యొక్క వాక్యం దేనికి గుర్తు అందంటే ఖడ్గానికి గుర్తుగా ఉంది. అదే సమయంలో ఎఫెసీ పత్రిక 6:16 మీరు 16 చదివితే దేవుని బిడ్డలారా, పరిశుద్ధాత్మ దేవుడు కూడా దేనికి గుర్తుగా ఉన్నాడంటే ఖడ్గానికి గుర్తుగా ఉన్నాడు. హల్లెలూయా. ఎందుకు చెప్తున్నాండి ఈ వచనాలు? దేవుడైన పరిశుద్ధాత్మ దేవుడు మన జీవితంలో ప్రవేశించినప్పుడు దేనైనా జయించడానికి, దేనైనా ఓడించడానికి, దేనైనా మనం ఓవర్కమ్ చేయడానికి ఈ పరిశుద్ధాత్మ దేవుడు మన జీవితంలో సంపూర్ణంగా తోడ్పడతాడు. అయితే ఈవన్ ఆత్మీయులక విషయంలో కూడా పరిశుద్ధాత్మ దేవుడు అంత శక్తివంతంగా క్రియ చేయలేకపోవడానికి గల కారణం ఏంటంటే,
పరిశుద్ధ ఆత్మను గురించిన ఇంకా సరైన అవగాహన లేకపోవటమే కారణం. దేవుని బిడ్డలారా, పరిశుద్ధ ఆత్మ దేవుడితో గనక మీరు టైప్ అవుతే, ఆయనతో గనక మీరు సహవాసం చేయడానికి ప్రారంభిస్తే మీ జీవితం చాలా 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 ధన్యకరంగా మారిపోతాయి. ఈ మీ జీవితంలో అది లేదు ఇది లేదు, నా జీవితం ఇలా ఉంది అలాగ ఉంది, నా జీవితం వంగరగా ఉంది, నా జీవితం దేవుని నామానికి మహిమార్థంగా లేదు, నేను నాలో ఆ లోపం ఉంది ఈ లోపం ఉంది, దాన్ని జయించలేకపోతున్నాను దీన్ని జయించలేకపోతున్నాను, నేను దానితో పొరడరాపోతున్నాను దీనితో పొరడరాపోతున్నాను అని ఏ గొడవ ఉండదో. ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుడే నీ జీవితంలో ప్రతి కార్యములో ఆయన కలవ చేసుకొని నీ పక్షముగా నిలబడి యుద్ధం చేస్తూ నిన్ను విజయశీలుడుగా సమస్తాన్ని జయించిన వాడుగా సమస్తాన్ని దేవుని యొక్క సామర్థ్యంతో నువ్వు జయించిన వాడుగా ఓడించిన వాడుగా ముందుకెళ్ళటానికి నీ జీవితంలో పరిశుద్ధాత్మ దేవుడు ఎంతగానో తోడుపడతాడు. సమస్యలు ఉన్నవారు, సమస్యలు లేనివారు, సమస్యలతో సతమతమైపోతున్న వారు, ఎవరికి లేని బాధ నాకు మాత్రమే ఉంది, ఎవరు ఎదుర్కోలేని సమస్యలు నా జీవితంలో మాత్రమే నేను ఎదుర్కొంటున్నానని బాధపడుతున్న వాళ్ళు, దిగులు పడుతున్న వాళ్ళు అందరికీ నేను చెప్పే ఒకే ఒక సలహా ఏంటంటే, ఈరోజు మీరు పరిశుద్ధాత్మ పూర్ణులు కండి, పరిశుద్ధాత్మతో నడిపించబడండి, పరిశుద్ధాత్మలో బలపడండి, పరిశుద్ధాత్మతో నింపబడండి, పరిశుద్ధాత్మలో జీవించండి, పరిశుద్ధాత్మతో నడవండి, పరిశుద్ధాత్మతో మీరు ముందుకు సాగిపోండి. అప్పుడు మీ జీవితాలు ధన్యకరంగా మారిపోతాయి, మీ జీవితాలు దేవుని నామానికి మహిమార్థంగా మారిపోతాయి. అప్పుడు మీ జీవితాలు దేవుని చేతిలో ఆశీర్వించబడినదై వెలుగుతో మహిమతో నింపబడిన జీవితంగా మార్చబడిపోతాయి. గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని నామాన్ని మహిమపరచండి. హల్లెలూయా. సో వాట్ ఐ వాంట్ టు సే, స్పెండ్ యువర్ టైం విత్ హోలీ స్పిరిట్, స్పెండ్ యువర్ పర్చేస్ టైం టు నో అబౌట్ ద హోలీ స్పిరిట్. మీకు దేవుడు ఇచ్చే విలువైన సమయం అంతా దేనికి ఖర్చు పెట్టాలని మిమ్మల్ని కోరుతున్నానంటే దేవుని యొక్క పరిశుద్ధ ఆత్మ గురించి తెలుసుకోవటానికి కోసం, పరిశుద్ధ ఆత్మలో ఎరగటానికి కోసం, పరిశుద్ధ ఆత్మలో బలపరచడానికి కోసం ఖర్చు పెట్టండి. యోహాను సువార్త 14:17లో లోకము ఆయన ఎరుగదు గనక ఆయన పొందనేరదు, మీరు ఆయన ఎరుగుదురు గనక ఆయన మీలోను మీతోను నివాసం చేయాలని రాయబడి ఉంది. కాబట్టి యు మస్ట్ నో అబౌట్ ద హోలీ స్పిరిట్, యు మస్ట్ నో అబౌట్ యువర్ గాడ్. నువ్వు దేవుని గురించి తెలిసి ఉండాలి. యు మస్ట్ నో అబౌట్ ద హోలీ స్పిరిట్, దెన్ యు విల్ లీడ్ బై ద హోలీ స్పిరిట్. అప్పుడు నువ్వు పరిశుద్ధాత్మ చేత నడిపించబడతావు, అప్పుడు నీ జీవితం ధన్యకరంగా మారిపోతాయి. తండ్రి అయిన దేవుడు మానవాల రక్షణ కోసం ఆయన ప్రణాళిక సిద్ధం చేసి తన ఏకైక కుమారుడైన యేసుక్రీస్తును ఈ లోకానికి పంపించాడనేది పరిశుద్ధ గ్రంథం చెప్పే ముమ్మాటికి వాస్తవమైన మాట. యోహాను సువార్త 3:16 చదివితే, గలతి పత్రిక 4:5 చదివితే పరిశుద్ధ గ్రంథం ఈ విధంగా చెబుతుంది, అయితే యేసుక్రీస్తు తండ్రి యొక్క చిత్తానికి సంపూర్ణంగా లోబడిన వాడై ఆయన సిలువలో పాప పరిహారత బలిని ఏర్పరిచి ఆ పాప పరిహారత బలి కోసం తన్ను తానే అప్పగించుకున్నాడని పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉంది. ఎబ్రీ పత్రిక 10:5-7 చదివితే, అలాగే యోహాను సువార్త 6:38 చదివితే, దేవుని బిడ్డలారా, దేవుని చిత్తానికి తన్ను తానే అప్పగించుకున్నాడని పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉంది. ఇది యేసుక్రీస్తు చెల్లించిన వెల అయితే ఇది రక్షణకి ప్రారంభమైంది. దేవుని నామానికి స్తోత్రం. ఈ లోకాన్ని దేవుడు రక్షించే విషయంలో పాప పరిహారత బలిగా అర్పించబడి మనుషులకు రక్షణను కలుగ చేయటం ఇది ప్రారంభం మాత్రమే. దేవుని నామానికి స్తోత్రం. యేసుక్రీస్తు ద్వారా అది ప్రారంభించబడింది. ప్రారంభించబడిన రక్షణ
కొనసాగించబడాలని ఉద్దేశంతోనే ఎవరిని రెండవదిగా తన దగ్గర ఉన్న వ్యక్తిని రెండవది వ్యక్తిని కూడా ఎవరి దగ్గర పంపించాడంటే మన దగ్గరికి పంపించాడు. ఆయనే పరిశుద్ధాత్మ దేవుడు. దేవుని నామానికి స్తోత్రం చెప్పండి. యేసుక్రీస్తు మూడవ రోజున ఆయన తిరిగి లేచి పునరుద్ధానం పొందిన తర్వాత దేవుని బిడ్డలారా మనుషులందరూ యేసుక్రీస్తు యొక్క నీతిని సంపాదించాలనే ఉద్దేశముతో, దేవుని యొక్క నీతిని సంపాదించుకోవాలనే ఉద్దేశముతో, దేవుడు లాగా మారాలనే ఉద్దేశముతో దేవుని బిడ్డలారా ఈ భూమిలోనే శాశ్వత కాలం ఉండి మన మధ్యలో క్రియ జరిగించడానికి పరిశుద్ధాత్మ దేవుని పంపించాడు. హల్లెలూయా. ఇప్పుడు యేసుక్రీస్తు కంటే అధికమైన బాధ్యతలను ఎవరు స్వీకరించారంటే పరిశుద్ధాత్మ దేవుడు స్వీకరించాడు. యేసుక్రీస్తు 30 సంవత్సరాలు మరుగా జీవించాడు, 3.5 సంవత్సరాలు బాగాటంగా జీవించారు. ఇవి రెండు కలిపితే 33.5 సంవత్సరాలు యేసుక్రీస్తు ఈ భూమిలో జీవిస్తూ తండ్రి సిద్ధపరిచిన రక్షణను ప్రారంభించేసి వెళ్ళిపోయాడు. తండ్రి ఏ రూపంలో రక్షణను ఈ భూమికి అందించాలనుకున్నాడో ఆ యొక్క ఉద్దేశ నెరవేర్పు కోసం తన జీవాన్ని బాణార్పణ బలిగా అర్పించి ఆయన ఈ లోకాన్ని విడిచి మరలా తండ్రి దగ్గరికి వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఆయన మనిషిగా లేదు, మరలా ఎప్పుడులాగా ఆయన ఏం చేస్తాడంటే దేవుడిగా అయిపోయాడు. ఇప్పుడు దేవుడు నామానికి స్తోత్రం చెప్పండి. అయితే ఆయన 8 సంవత్సరాల మాత్రం మనిషిగా ఉన్నాడు, 33.5 సంవత్సరాలు మాత్రమే ఈ భూమిలో మనిషిగా ఉన్నాడు. 33.5 సంవత్సరాలకు ముందు ఆయన ఎలాగ ఉన్నాడంటే దేవుడిగా ఉన్నాడు. 33.5 సంవత్సరాల తర్వాత కూడా ఇప్పుడు ఎలాగ ఉన్నాడంటే దేవుడిగా ఉన్నాడు. హల్లెలూయా. పరిశుద్ధ ఆత్మ దేవుడైతే దేవుని బిడ్డలారా యేసుక్రీస్తు ఈ భూమిలో అరుదించిన మొదలుకొని ఈ భూమిలో 33.5 సంవత్సరాలు కేవలం ఒక యేసుక్రీస్తులో మాత్రమే పనిచేసుకుంటూ వచ్చాడు. ఆ తర్వాత యేసుక్రీస్తు వాగ్దానం చేసినట్టుగా ఎప్పుడైతే ఆయన పరలోకానికి ఆరోహణమై వెళ్ళాడో అప్పుడు 10 రోజుల తర్వాత పరిశుద్ధాత్మ దేవుడు మొట్టమొదటిగా ఈ భూమిలో తన సజీవుడిగా జీవిస్తున్నాడని, యేసు లాగానే ఈ భూమిలో ఆయన మనల్ని రూపాంతరపరచడానికి యేసు సిలువలో సంపాదించిన ఆ రక్షణను మన జీవితంలో శక్తివంతంగా క్రియ చేయడానికి ఈ భూమిలో తన ఉండాల్సిన వచ్చిందని ఈ భూమిలో బాగాటంగా తెలియపరిచి దేవుని బిడ్డలారా యేసులాగా వెళ్ళిపోకుండా ఇంకా ఆయన మనతోనే ఉండిపోయాడు. మనతోనే ఉండిపోయాడు. సరే, మన రూపాంతరపరచబడిన తర్వాత మనము గడబూర శబ్దం మ్రోగగానే మనం ఎత్తబడతాం, పైకి వెళ్తాం అనుకోండి. పైకి వెళ్ళిన తర్వాత రూపాంతరపరచబడి పైకి వెళ్ళిన తర్వాత ఈ భూమిలో పరిశుద్ధాత్మ దేవుడు ఉంటాడు అనుకుంటున్నారా? లేదు. హల్లెలూయా. దేవుని బిడ్డలారా శాశ్వత కాలం మనతో ఉండటానికి పరిశుద్ధాత్మ దేవుడు నిశ్చయించుకున్నాడు. అందుకొరకే మనతో శాశ్వత కాలం ఉండిపోతాడు. గట్టిగా హల్లెలూయా చెప్పండి. పెంతకోస్తు దినములో దిగి వచ్చిన అదే పరిశుద్ధాత్మ దేవుడు ఇంకా ప్రతి ఒక్క విశ్వాస జీవితంలో ఇంకనూ ఆయన క్రియ చేస్తా ఉన్నాడు. పరలోకములో తండ్రి చేత పడిపోయిన వారిలో ఎటువంటి ప్రణాళిక అయితే సిద్ధపరచబడిందో దాన్ని యేసుక్రీస్తు ప్రారంభించాడు, దాన్ని ఇప్పుడు కొనసాగించుకుంటా వస్తున్నాడు పరిశుద్ధ ఆత్మ దేవుడు. దేవుని నామానికి స్తోత్రం చెప్పండి. రక్షణ యేసుక్రీస్తు చేత సిద్ధపరచబడింది. ఆ రక్షణను కొనసాగించి మనలో ఆ రక్షణను సంపూర్తి చేసి మరలా మొదటి ఆదాం అనగా దేవుని చేత సృష్టించబడిన మొదటి ఆదాం స్థితికి తీసుకువెళ్ళేవాడు ఎవరంటే, తీసుకువెళ్ళబోతున్న వాడు ఎవరంటే మనలో నివసిస్తున్న ప్రియ పరిశుద్ధ ఆత్మ దేవుడు. నీలో గనక పరిశుద్ధ ఆత్మ దేవుడు నివసిస్తే ఖచ్చితంగా ఒకానొక రోజున నువ్వు ఏమైపోతావంటే మొదటి ఆదాములాగా అయిపోతావు. పాపం చేయక ముందు ఉన్న పాపం ఎరుగని ఆదాములాగా నువ్వు అయిపోతావు. మగిమను తొడుక్కొని ఆదాములాగా మారిపోతావు.
ఆదికాండం 3:8 రాయబడిన ఆదాములాగా అయిపోతావు. దేవుడితో ప్రతిరోజు చల్లని పూట దేవుడితో సంభాషణ చేస్తూ, దేవుడితో సహవాసం చేస్తూ, దేవుడితో నడిచిన ఆ మొదటి ఆదాము స్థుతికి నువ్వు దేవుని పరిశుద్ధ ఆత్మ దేవుడు చేసేస్తాడు. ఎటుకో హల్లెలూయా చెప్పండి. ఏ విధంగా ఆయన మొదటి ఆదాం స్థుతికి మనం తీసుకుని వెళ్తాడు అంటే, నంబర్ 1 యోహాను సువార్త 7:8 చదివితే అక్కడ రాయబడి ఉంది. 7:8 పరిశుద్ధాత్మ దేవుడు వచ్చినప్పుడు అంట నీతి గురిచి పాపాన్ని గురిచి నీతిని గురిచి న్యాయ తీర్పు గురిచి ఆయన మాట్లాడతాడు. మాట్లాడటమే కాకుండా హీ విల్ కన్విక్ట్. మొదటిగా సిన్ను గురించి ఆయన ఒప్పింపజేస్తాడు, రెండవదిగా నీతి గురించి ఒప్పింపజేస్తాడు, మూడవదిగా న్యాయ తీర్పు గురించి ఒప్పింపజేస్తాడు. దేవుడు నామానికి స్తోత్రం. ఒప్పింపజేయటం అంటే ఏంటంటే అనలైజింగ్ చేయించటం. హీ విల్ అనలైజ్, నీకు అన్ని వివరాలు క్లియర్గా చెప్పి అది ఇదే వాస్తవం, అది వాస్తవం కాదు, ఇదే నిజం, జరిగింది ఇది, ఇదే వాస్తవం అని మనల్ని ఏం చేస్తాడంటే మన ఆత్మీయ నేత్రాన్ని తెరచి ఆ విషయంలో దేవుడు మనోనేత్రాన్ని కలుగజేసి ఒక తీర్మానానికి, ఒక డిసిషన్కు మనం వచ్చేలాగన పరిశుద్ధ ఆత్మ దేవుడు చేస్తాడు. అదే సత్యాన్ని ఎరగటం. యు నో ద ట్రూత్, ద ట్రూత్ సెట్ ఫ్రీ అంటున్నామే, అదే అంటే ఇదే అనమాట, కన్విక్షన్ అన్నమాట. ఈ నో ద ట్రూత్ అంటే అర్థం ఏంటంటే మీరు సత్యాన్ని ఎరుగుదురు అంటే, ఎరుగటం అంటే అర్థం ఏంటంటే కన్విక్షన్ అవటం. ఇప్పుడు కరెంటును ముట్టుకుంటే కాలిపోతుంది అనే విషయం నీకు తెలియాలి, చిన్నపిల్లలకు తెలియదు. కానీ ఆ విషయంలో మనము చిన్నపిల్లని కూర్చోపెట్టుకుని అది ముడితే ఇలాగ కరెంటు షాక్ వచ్చి ఇలా చచ్చిపోతామని పిక్చర్ ద్వారానో లేకపోతే ఏదో ఒక రూపంలో వాళ్ళకు అర్థమైనట్టు చేస్తే మీరు ఆ బిడ్డను ఏం చేశారంటే కన్విక్షన్ చేస్తారన్నమాట. అలాగే పరిశుద్ధాత్మ దేవుడు ఈ మూడు విషయాల్లో ఒక క్లియర్ పిక్చర్ని మనం కలుగజేస్తాడు. పొరపాటున కూడా మరలా మనం పొరపాటు పడకుండా మనల్ని దేవుడు ఏం చేస్తాడు ఆ విషయంలో టోటల్గా ఎటువంటి అనుమానం లేకుండా, ఎటువంటి సందేహం లేకుండా ఒక చక్కటి పిక్చర్ని, చక్కటి దృశ్యాన్ని మన ముందు నిలబెట్టేస్తాడు. ఈ స్పెషల్గా మూడు విషయంలో మనం ఆ విధంగా చేయడం ద్వారా మనము పాపాన్ని జయించిన వారుమై ముందుకు వెళ్ళగలుగుతాము. గట్టిగా ఒక హల్లెలూయా చెప్పండి. మొదటిది ఏంటి? పాపం. మీరు అనుకున్నట్టు వ్యభిచారం, దొంగతనం, మోసం, అసూయ, అక్రమంగా జీవించడం, తాగుడు, వ్యభిచారం ఇవన్నీ కాదు. ఇంతవరకు మన మనసులోనే రానియకుండా పరిశుద్ధాత్మ దేవుడు కాపాడతాడు. నువ్వు సాతానికి అప్పగించబడినప్పుడే ఇటువంటి పాపాలను నువ్వు చేయడానికి ప్రారంభిస్తావు. నిన్ను దేవుడు సాతానికి అప్పగించడు. దేవుని బిడ్డలు తీసుకునేలా సొత్తులకు అప్పగిస్తారు. దేవుని నమ్మకు స్తోత్రం చెప్పండి. తరచుగా యేసు దేవుడని విషయాన్ని మన జీవితంలో అటుగట్టుగా ఒప్పింపజేసుకుంటా పోతాడు. గట్టుకోగలలే చెప్పండి. ఎందుకు అలా ఒప్పింపజేస్తాడంటే యేసు క్రీస్తును దేవుడని విశ్వసించకపోవటమే పాపం అంట. యోహాను సువార్త 16:8 పాపం అంటే ఏంటి? ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు ఒప్పింపజేసే పాపం ఏదంటే ఆజ్ఞ అతిక్రమించిన పాపం కాదు, అది ధర్మశాస్త్రపు పాపం. ధర్మశాస్త్రాన్ని గురించి ఆయన మాట్లాడాడు, బోధించడు. పరిశుద్ధాత్మ దేవుడు ఒప్పింపజేసే పాపం ఏదంటే యేసు క్రీస్తును నీ జీవితంలో దేవుడుగా చూడకపోవటం వలన వచ్చే నష్టాన్ని గురించి మాట్లాడకుండా పోతాడు. యేసునందు విశ్వాసం ఉంచమని ప్రేరేపిస్తాడు. ఎప్పుడైతే యేసునందు విశ్వాసం ఉంచకుండా మనుషులపైన, స్వబుద్ధి పైన, సొంత ఆలోచనల పైన, సొంత తలంపులపైన ఆధారపడుతున్నామో అప్పుడు మనల్ని గద్దించి ఏ ఇంత మంచి దేవుడు ఉండగా, ఇంత గొప్పటి దేవుడు ఉండగా నువ్వు మనుషులపైన నమ్ముకుంటున్నావేంటి, మనుషులపైన విరిగి విశ్వాసం చెందుతున్నావేంటి, అది తప్పు కాదా అని మనల్ని ఒప్పింపజేస్తాడు.
ఎప్పుడెప్పుడైతే ఈవెన్ యేసు క్రీస్తుని తెలుసుకున్న తర్వాత కూడా ఎప్పుడెప్పుడైతే యేసు క్రీస్తుని నమ్మలేకపోతున్నావో, నీ ఫైనాన్స్ విషయంలో యేసును ఎప్పుడైతే నమ్మలేకపోతున్నావో, నీ ఆరోగ్య విషయంలో ఎప్పుడైతే యేసు నమ్మలేకపోతున్నావో, నీవు ఎదుర్కొంటున్న సమస్యలు నీ భర్త ద్వారా, భార్య ద్వారా, పిల్లల ద్వారా, కుటుంబ ద్వారా, ఇతరుల ద్వారా, ఇరుగు పొరుగు వారి ద్వారా ఎప్పుడైతే నువ్వు సమస్యలు ఎదుర్కొన్నప్పుడు యేసు నందు విశ్వాసం ఉంచలేకపోతున్నావో, అది పరిశుద్ధాత్మ దృష్టిలో, దేవుని దృష్టిలో అది ఏంటంటే పాపం. ఇది మనకు పాపం. అన్ని విషయములో యేసును నమ్మకపోవటం, అన్ని విషయానికి యేసును నమ్మకపోవటం పరిశుద్ధాత్మ దృష్టిలో అది పాపం అవుతాయి. అందుకొరకు బైబిల్ రాయబడి ఉంది, విశ్వాసం కానిదని పాపమని రాయబడి ఉంది. ఆఫ్టర్ రిసీవింగ్ జీసస్ యాజ్ యువర్ సేవియర్ యూ హ్యావ్ టు ట్రస్ట్ ఆన్ హీమ్ ఫర్ ఆల్ ద ఆస్పెక్ట్స్, ఫర్ ఆల్ ది ఇష్యూస్. అన్నిటికీ నువ్వు ఏం చేయాలంటే ప్రభునందు విశ్వాసం ఉంచాలి. రేపు ఒక 50,000 కావాలంటే ఎవరి దగ్గరికి వెళ్ళి అప్పడుగుతాం, ఏ ఫైనాన్స్ దగ్గరికి వెళ్ళి అప్పడుగుతాం, దేన్ని తాకట్టు పెడతాం, ఎక్కడికి వెళ్తామని నువ్వు అటువంటి కృత్రిమమైన ఆలోచన, షార్ట్ ఆలోచన నీకు కలిగితే అది పరిశుద్ధాత్మ దృష్టిలో అది ఏమవుతాయంటే పాపమవుతాయి. ఎందుకంటే నీ యొక్క నీడ్స్ అన్నిటినీ సప్లై చేయగలిగిన యేసుక్రీస్తు నువ్వు కలిగి ఉన్నావు, యేసుక్రీస్తు నీలో ఉన్నాడు, ఆయన నీలో ఉండియో నువ్వు వంగర మార్గాన్ని వెతుకుతా ఉంటే అది పరిశుద్ధాత్మ దేవుని దృష్టిలో పాపమైపోతాయి. ఒక అన్యుడి దగ్గరికి వెళ్తే, ఒక అన్యుడు యేసు ప్రభు ఎరుగని వాడి దగ్గరికి దేవుని యొక్క సువార్త అందించబడింది, యేసుక్రీస్తే నిజమైన దేవుడని ప్రకటించబడటం జరిగింది, యేసుక్రీస్తు ద్వారా తప్ప మరి ఒక దేవుడి ద్వారా రక్షణ లేదు, ఆయన ఒక్కడే రక్షకుడు, ఆయన ఒక్కడే దేవుడు, ఆయన ద్వారా తప్ప ఏ ఒక్కరు పరలోక తండ్రి దగ్గరికి రాలేరు, ఆయనే మార్గము జీవము సత్యమై ఉన్నాడనే విషయం ఒక అన్యుడుకు తెలియపరచబడినప్పుడు, ఆ అన్యుడు తెలిసిన తర్వాత కూడా యేసుక్రీస్తును నమ్మకపోతే, యేసుక్రీస్తును విశ్వసించకపోతే, ఆయన రక్షణ కోసం ఆయన నమ్మకపోతే అది ఆయనకు పాపం అవుతాయి. నువ్వు రక్షణ పొందడానికి ముందు యేసుక్రీస్తు ద్వారానే రక్షణ, ఇంకొకరి ద్వారా రక్షణ లేదని నువ్వు నమ్మాలి. అలా నమ్మితే అది నీకు ఆశీర్వాదం, నమ్మకపోతే అది దేవుని దృష్టిలో పాపం. నెంబర్ 2 ఏంటంటే, యేసుక్రీస్తును రక్షకుడుగా స్వీకరించిన తర్వాత నువ్వు అన్ని విషయంలో ఆయన అందరి నమ్మకం ఉంచాలి, ఆయనే నమ్ముకోవాలి. నీకు ఏ కష్టాలు వచ్చినా, ఏ శోధన వచ్చినా ఆయన మీద ఆధారపడాలి. అలా ఆధారపడకపోతే మరలా నువ్వు ఏం చేస్తున్నావంటే పాపం చేస్తున్నావు. నువ్వు విశ్వాసం కానిది అన్ని పాపం అయిపోతాయి. దేవుని నమ్మకానికి స్తోత్రం చెప్పండి. దేవునందు విశ్వాసం ఉంచకుండా చేసే కార్యాలన్నీ పరిశుద్ధాత్మ దేవుని దృష్టిలో పాపం. అందుకొరకే రోమా పత్రిక 14:27 వచనంలో రాయబడి ఉంది, విశ్వాసం కానిదన్ని పాపం, విశ్వాసం కానిదన్ని పాపం. దేవునందు నమ్మకం ఉంచకుండా, విశ్వాసం ఉంచకుండా నీ సొంత మార్గంలో సొంత అలవాటు చెప్పిన, సొంత నీకు సొబ్బలం ఉందని, సొంత జ్ఞానం ఉందని నువ్వు అటు ఇటు ఏదో చేస్తా ఉంటే అది దేవుని దృష్టిలో పాపం అయిపోతాయి. అందుకొరకు యిర్మీయా గ్రంథం 10:5 రాయబడిన, శాప నుండి మనం తప్పించడానికి కోసమే పరిశుద్ధాత్మ దేవుడు సో కాన్సన్ట్రేట్ అపాన్ దిస్ ఇష్యూ, హీస్ వెరీ కన్సర్న్డ్ అబౌట్ దిస్ ఇష్యూ. మనం దేవుని మీద నమ్మకం ఉంచుతున్నామా లేదా అని పరిశుద్ధాత్మ దేవుడు చాలా జాగ్రత్తగా పరిశీలన చేస్తూ ఉంటాడు. ఎందుకంటే దేవుని మీద నమ్మకం లేకుండా, దేవుని నమ్ముకున్న తర్వాత, ప్రభును యేసును తెలుసుకున్న తర్వాత, యేసును సొంత రక్షకుడుగా స్వీకరించిన తర్వాత, తెలుసుకున్న తర్వాత మన యొక్క నమ్మకాన్ని వస్తువులపైన, మనుషులపైన, ఇతరుల మీద, లేకపోతే మన యొక్క జ్ఞానం మీద, మన యొక్క తెలివితేటల మీద పెట్టినప్పుడు అది మన జీవితానికి శాపం అయిపోతాయి. యిర్మీయా గ్రంథం 17:5 రాయబడి ఉంది, మనుషుల మీద నమ్మకం పెడితే అది శాపం. ఈ శాపం మన జీవితానికి రాకూడదు అనే ఉద్దేశంతోనే పరిశుద్ధాత్మ దేవుడు మనము దేవుని మీద నమ్మకం పెట్టకుండా, దేవుని మీద నిరీక్షణ ఉండకుండా
వస్తువుల పైన మనుషుల పైన ఈతల మీద మనం మనసు పెడుతున్నప్పుడు మనల్ని గద్దిస్తాడు, మనల్ని సరి చేస్తాడు, అది తప్పు అని మనల్ని ఒప్పింపజేస్తాడు. దేవుని నామానికి స్తోత్రం చెప్పండి. అలా గద్దించకపోతే ఏమైపోతుంది? శాపం వచ్చేస్తుంది మన జీవితానికి. అనవసరంగా మనం శపించబడటం, మన బాధపడటం ఎంతవరకు న్యాయమో చూడండి. ఇది ధర్మశాస్త్రపు శాపం కాదు. ఇది ధర్మశాస్త్రపు శాపం 10 ఆజ్ఞలతో సంబంధించింది. ఆజ్ఞ అతిక్రమించటం ఇది ధర్మశాస్త్రపు శాపం కాదు, అనవసరమైన శాపాన్ని మన నెత్తి మీద పెట్టుకున్న వారు అవుతాం. అందుకొరకే మన మనస్సును మనుషుల పైన నిలుపుకుంటున్నప్పుడు పరిశుద్ధాత్మ దగ్గరికి గద్దిస్తాడు. ఒకసారి కాదు, 4 సార్లు 5 సార్లు గద్దిస్తాడు. ఇంకా బుద్ధి రాకపోతే బుద్ధి వచ్చినట్టుగా మనతో మాట్లాడతాడు, గట్టిగా మాట్లాడతాడు. నాకు అటువంటి అనుభవాలు చాలా ఉన్నాయి. దేవుడు నా మనకు స్తోత్రం చెప్పండి. అంటే ఆయన గద్దింపు నా మీద ప్రేమ లేకుండా కాదు, నన్ను ప్రేమిస్తున్నాడు కనుక నన్ను గద్దిస్తున్నాడు. ఆ గద్దింపుకు నేను లోబడి మనసు మీద ఉంచిన నిరీక్షణను వాపస్ తీసుకొని దేవుని మీద మనసు పెట్టేస్తే ఈ శాపం నుండి నేను తప్పించబడిన వాడై దేవుని మహిమపరచగలుగుతాను. ఈ రకాలుగా పరిశుద్ధాత్మ దేవుడు రక్షణ విషయంలో కానీ, ఆ రక్షణను కొనసాగించే విషయంలో కానీ నాకు ఈ రకాలుగా పరిశుద్ధాత్మ దేవుడు ఎంతగానో తోడ్పడుతున్నాడు, ఎంతగానో సహకరిస్తున్నాడు. గట్టిగా హల్లెలూయా చెప్పండి. నీకు వందనాలు జీవం గల దేవా, మన వాసం చేస్తున్నా మా తండ్రి, నీకు వందనాలు స్తోత్రాలు ప్రభా. పరిశుద్ధాత్మను పంపిన పరిశుద్ధాత్మ దేవుడు ఎంతో విలువైన వాడని విషయాన్ని నాయన తండ్రి ఈరోజు మాట్లాడని కృప చూపించినందుకు వందనాలు ప్రభా. అయ్యా తండ్రి, ఈ విలువైన వాణి మే పరిశుద్ధాత్మ ప్రభా, ఈ విలువైన పరిశుద్ధాత్మ దేవుని మా జీవితంలో పొందుకోవాలి తండ్రి. ఇప్పుడే అభిషేకించండి ప్రభా, ఇప్పుడే అగ్నితో నింపండి ప్రభా, ఇప్పుడే నింపండి తండ్రి. ఎవరెవరికైతే ఆత్మ అభిషేకం లేదో, ఎవరికైతే పరిశుద్ధాత్మ అభిషేకం లేదో, ఇప్పుడే నింపండి ప్రభా, అగ్నితో నింపండి. 2 పాలు ఆత్మ దయచేయండి, 200 అభిషేకం దయచేయండి. ఇప్పుడే దేవుని యొక్క మహిమ దిగుడు గాక, దేవుని యొక్క శక్తి దిగుడు గాక. యేసు నామములో ఇప్పుడే పొందుకోండి, యేసు నామములో ఇప్పుడే పొందుకోండి, యేసు నామములో ఇప్పుడే నింపబడండి. దేవుని యొక్క అభిషేకం మీ పైన కుమరించబడుతుంది, దేవుని యొక్క అగ్ని కుమరించబడుతుంది. రెట్టింపు అభిషేకం, 200 అభిషేకం ఇప్పుడే మీ అందరి మీదకి కుమరించబడుతున్నాయి. యేసు నామములో పొందుకోండి. రిలీజ్, రిలీజ్ పరిశుద్ధాత్మ ఇప్పుడే ప్రతి ఒక్కరి కొత్త అభిషేకం చేత నింపండి. ఇప్పుడే దేవునికి అభిషేకం, యేసు క్రీస్తుకు అభిషేకం, యేసు వాగ్దానం చేసిన పరిశుద్ధాత్మ దేవుడు ప్రతి ఒక్కరిని నింపుడగాక, యేసు నామములో నింపుడగాక. అనారోగ్యముతో, తెగులుతో, శాపముతో ఉన్న వారు ముట్టండి ప్రభా, యేసు నామములో విడుదల దయచేయండి ప్రభా. ఇప్పుడే అస్వస్థతో ఉన్న వారిని స్వస్థపరచండి, అనారోగ్యంలో ఉన్న వారిని స్వస్థపరచండి ప్రభా. యేసు నామములో ముట్టండి ప్రభా, యేసు నామములో ముట్టండి ప్రభా, తాకండి, దీవించండి ప్రభా. యేసు నామములో కొంటున్నాం తండ్రి, ఆమేన్. రాజమండ్రి దహించవక్తి ఆడిటోరియంలో అభిషేక ఆదివారం ఆరాధన ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 12:30 వరకు. స్థలం గోకవరం బస్టాండ్ దగ్గర దహించవగ్ని ఆడిటోరియం, నటరాజ్ థియేటర్, రాజమండ్రి. మరిన్ని వివరాలకు సెల్ 9494940072 మరియు 73. అవర్ అడ్రస్ డాక్టర్ థామస్, దహించవగ్ని మినిస్ట్రీస్, డోర్ నెంబర్ 20-1-1/3, Tummalava, Nataraj Theatre, Rajahmundry, PIN 533105, East Godavari District, Andhra Pradesh, India. Love you, Jesus. I love you, Jesus.